నేను డాక్టర్ ఆన్సీ డిసూసా, డాక్టర్ సజీ డిసూసాస్ కేఎస్ఏసీ హాస్పిటల్స్ నుంచి. సో కేఎస్ఏసీ హాస్పిటల్స్ చాలా ప్రఖ్యాతిగాంచిన ఆయుర్వేదిక్ హాస్పిటల్స్. ఇప్పుడు మా హాస్పిటల్లో మలద్వార సమస్యలకి ట్రీట్మెంట్, దాని గురించి చెప్తాను. మలద్వార సమస్యలు అంటే ఏంటి? సో ఎప్పుడైనా మలద్వారం దగ్గర ఏ సమస్య వచ్చినా అందరు అనుకునేది ఏంటంటే పైల్స్ వచ్చింది, అర్శమలలు వచ్చిందంటారు. కానీ మలద్వార సమస్యలు చాలా రకాలుగా ఉండొచ్చు. దాంట్లో ఫస్ట్ పైల్స్ లేకపోతే అర్శమలలు, ఫిజర్ ఇన్ ఆనో, పెరియానల్ యాబ్సెస్, ఫిస్టులా ఇన్ ఆనో లాంటి సమస్యలు. సో అర్శమలలు అంటే అది ఇంటర్నల్ ఉండొచ్చు, ఎక్స్టర్నల్ ఉండొచ్చు, అంటే లోపల నుంచి ఉండొచ్చు, బయట నుంచి ఉండొచ్చు. అది ఏంటంటే మాంసం పెరగడం అన్నమాట. అది లోపల పెరగచ్చు, బయట పెరగచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఫిజర్ ఇన్ ఆనో. ఫిజర్ ఇన్ ఆనో ఎందువల్ల వస్తుందంటే మనకి మలబద్ధకం అనేది చాలా రోజుల నుంచి ఉన్నప్పుడు అది గట్టిగా మోషన్స్ వెళ్ళినప్పుడు లోపల చీల్కపోతుంది. ఆ చీల్కపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక దెబ్బలాగా తగిలి దాంట్లో నుంచి రక్తం కారడం, విపరీతమైన నొప్పి అనేది ఉంటుంది. మలబద్ధకం ఒక్కసారి రెండుసార్లు అవుతే అట్లా చీల్కపోతే మన శరీరం దానికుండే మానేయడం చేస్తుంది. కానీ అది తరచుగా రావడం వల్ల ఏమవుతుందంటే అది బాగా చీల్కపోయి లోతుగా పోయినప్పుడు ఈ ఫిజర్ ఇన్ ఆనో అనే ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది. పెరియానల్ యాబ్సెస్. పెరియానల్ యాబ్సెస్ అంటే మలద్వారం దగ్గర ఎక్కడైనా ఒక చోటు బాగా పస్ జమ అయినప్పుడు దాంట్లో నుంచి పెరియానల్ యాబ్సెస్ అనేది ఏర్పడే ఛాన్స్ ఉంది. అండ్ ఇది మెయిన్ రీజన్ ఒకటి ఫిస్టులా ఇన్ ఆనో ఉండడం వల్ల. సో ఫిస్టులా ట్రీట్ చేస్తేనే ఈ పెరియానల్ సమస్యను కూడా ట్రీట్ చేయడం కుదురుతుంది. ఇది మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు. నెక్స్ట్ టైం ఒక్కొక్క దాని గురించి వివరంగా వివరిస్తాం. థ్యాంక్ యూ.